గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బారెడ్డి. ఈరోజు మోడికేర్లో ఐడి ఎలా క్రియేట్ చేయాలన్న దాని గురించి ఇప్పుడు మీకు వివరిస్తున్నాను. మనకి గూగుల్ మొబైల్లో ప్లేస్టోర్ అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మోడికేర్ అనేసి సెర్చ్ బార్లో కొట్టండి. మోడికేర్ అని కొట్టగానే ఇలా మనకి సమీర్ మోదీ గారి యాప్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా మనకి యాప్ అన్నది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి యాప్ ఇలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం న్యూగా జాయిన్ అవుతున్నాం కాబట్టి రిజిస్టర్ ఆప్షన్కి వెళ్ళండి. రిజిస్టర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుద్ది. తర్వాత రెఫరింగ్ ఎంసీఏ నెంబర్, అంటే మన అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఐడి ఉందండి, నా నెంబర్ వచ్చేసి 8750434349. ఇలా నెంబర్ కొట్టగానే ఇలా పేరు అన్నది మనకి డిస్ప్లే అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇతను జెన్సా లేడీసా అన్నది మిస్టర్ అండ్ మిస్సెస్ అన్నది చూపిస్తుంది. మిస్టర్ అన్న ఆప్షన్కి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐడి క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ నేమ్ మా ఫ్రెండ్ది, ఇది అతని పేరు ఎంటర్ చేస్తున్నా. ఫస్ట్ నేమ్ అది, తర్వాత లాస్ట్ నేమ్ వచ్చేసి ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మెలాపు వాసు అతని పేరు, అది ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇతను జెండర్ కాబట్టి ఆల్రెడీ జెండర్ మేలా ఫీమేలా అన్నది అడుగుతుంది. మేల్ అయితే మేల్ ఎంటర్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అన్నది ఇప్పుడు అతను 1960లో పుట్టాడు కాబట్టి అతని ఇయరు ఇక్కడ మనం చాయిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ వచ్చేసి 1990. సో ఇలా డౌన్కి వచ్చేస్తే ఇయర్ అన్నది డిస్ప్లే అవుతుంది 1990. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకి జూన్ 15. సో జూన్ మంత్ వచ్చింది, 15th డేట్ సెలెక్ట్ చేసాము, ఓకే అయిపోయింది. తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ నెంబర్ అన్నది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది పాన్ నెంబర్ మ్యాండేటరీ, పాన్ నెంబర్ లేని మనకి ఐడి అన్నది క్రియేట్ అవ్వదు. సో పాన్ నెంబర్ అన్నది ఎంటర్ చేస్తాను. పాన్ నెంబర్ వచ్చేసి మీ దగ్గర ఏ పాన్ నెంబర్ ఉంటే అది ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు మాదైతే ఎంటర్ చేసుకుంటున్నాము. ఓకే, పాన్ నెంబర్ ఎంటర్ చేసిన డన్ కొట్టగానే ఇక్కడ అప్లైడ్ అనేసి వస్తుంది. అప్లైడ్ పైన టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఇది మెటీరియల్ స్టేటస్ అడుగుతుంది. మెటీరియల్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ సింగిల్, హీజ్ మ్యారీడ్, హీజ్ సింగిల్. సో సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకే కొడుతున్నాను. నెక్స్ట్ కంటిన్యూ బటన్కి వెళ్ళాలి. తర్వాత అడ్రస్ ఫిల్ చేయమని అడుగుతుంది. అడ్రస్ వచ్చేసి అడ్రస్ ఫిల్ చేస్తున్నాను నేను. అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత స్టేట్ అడుగుతుంది. స్టేట్ ఎక్కడిది ఏంటి అన్నది.
స్టేట్ అనేది మనం సెలెక్ట్ చేస్తాము. స్టేట్ వచ్చేసి ఇది తెలంగాణ కాబట్టి, సో తెలంగాణ పైన సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓకే బటన్కి వెళ్తున్నాము. తర్వాత వచ్చేసి సిటీ, ఇది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే కొట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ అంటే పోస్టల్ కోడ్ 5000055. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తున్నాను. మొబైల్ నెంబర్, ఎవరైతే ఐడి క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళ ఐడి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి కూడా మ్యాండటరీ. ఈమెయిల్ ఐడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ప్రిఫరింగ్ ఎంసీఏ నెంబర్, ఎంఎస్సి అంటే మనకి అవైలబుల్లో. ఫ్రెండ్స్, మళ్ళా మనం ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాము. తర్వాత వచ్చేసి ప్రిఫర్డ్ ఎంసీఏ అనేసి అడుగుతుంది. ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఎంఎస్సీలు వస్తాయి, అంటే సికింద్రాబాద్ ఆర్ హైదరాబాద్, ఏది దగ్గరలో ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే సికింద్రాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓకే బటన్ కొడుతున్నా. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్లో కంపల్సరీ 1 లెటర్ మాత్రం, ఫస్ట్ 1 లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలండి. తర్వాత మనకి ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. సో నేను ఏదో పెట్టుకుంటున్నాను. ఇలా నేను నా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మినిమం 8 లెటర్స్ ఉండాలి. తర్వాత యాక్సెప్ట్ కొడుతున్నాను. యాక్సెప్ట్ కొడితే నెక్స్ట్ యాక్సెప్ట్ పైన ప్రెస్ చేయగానే సబ్మిట్ అనేసి వస్తుంది. సబ్మిట్ కొట్టగానే ప్లీజ్ అప్లోడ్ బోత్ కేవైసీ డాక్యుమెంట్ వితిన్ 30 డేస్ యూజింగ్ కేవైసీ రిక్వెస్ట్ అవైలబుల్ ఇన్ మై ప్రొఫైల్ ఆర్ సబ్మిట్ ఫిజికల్ డాక్యుమెంట్ అట్ నియరెస్ట్ ఎంఎస్సి. ఓకే కొట్టండి. ఓకే కొట్టగానే మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వెళ్తుంది, అంటే ఇక్కడ ఐడి క్రియేట్ అయినట్టు ఒక చూసారా, రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ, ఐడి నెంబర్ ఇది. తర్వాత ఈ మనం పెట్టుకున్న పాస్వర్డ్ కూడా మన మెయిల్కి వస్తుందండి, మొబైల్ నెంబర్కి. నెక్స్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మన మోదీకేర్లో బ్యాంక్ అకౌంట్ ఎలా సబ్మిట్ చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను. సైన్ ఇన్ అవ్వగానే మీరు మై ప్రొఫైల్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ నిఫ్ట్ డీటెయిల్స్ అన్న ఆప్షన్ కనపడుతుంది. నిఫ్ట్ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత యాడ్ నిఫ్ట్ రిక్వెస్ట్ అన్నది ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనం బ్యాంక్లో మన పేరు ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అకౌంట్ నెంబరు 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇలా మనం డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేస్తాం ఫ్రెండ్స్. ఫిల్ చేయగానే యాక్సెప్ట్ ఆప్షన్కి వెళ్తాం, యాక్సెప్ట్ కొడతాం. అయితే ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్కి వెళ్ళి మనం ఫోటో కానీ లేదంటే ఆల్రెడీ మన మొబైల్లో స్నాప్ తీసిన ఇమేజ్ ఉన్నా కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టేక్ ఫోటో ఆప్షన్కి కానీ ఛాయిస్ గ్యాలరీస్ కానీ వెళ్ళేసి ఫోటో అయితే డైరెక్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. ఇలా తీసేసి